తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరొక వివాదం. సచివాలయం ముందు రాజీవ్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. శాసన మండలిలో కూడా రాజీవ్ విగ్రహంపై కవిత, కుమటిరెడ్డిల మధ్య వాగ్వాదం నెలకొంది. తెలంగాణ తల్లి విగ్రహం కాదని, రాజీవ్ విగ్రహం పెడతారా అని ప్రశ్నిస్తున్నారు కవిత. రాజీవ్ గాంధీ దేశానికి ఎంతో సేవ చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంశం ఏదైనా సరే రాజకీయ వివాదం మాత్రం షరామాములైపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలకి ఇప్పుడు విగ్రహాలు తోడయ్యాయి. హైదరాబాద్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును తప్పుపడుతోంది బీఆర్ఎస్. సచివాలయం, అమరవీరుల స్తూపానికి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి అన్నది గత ప్రభుత్వ ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనిపైనే కవిత, మంత్రి కొమటిరెడ్డిల మధ్య సంవాదం చోటు చేసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చెయ్యాలి అన్నది గత ప్రభుత్వ ఆలోచన అంటున్నారు కవిత. దేశానికి అంత సేవ చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు. మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు, ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష. ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా, ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. హడావుడి ఏం లేదు, ఆర్ఎన్బి శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగు తల్లి విషయానికి వస్తే తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైడ్యూరాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి, గ్రామీణ మహిళలు, అక్క చెల్లెలను కలపాలి, రాణి ఆరోజు చాకలైలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి. ఇది బంగారం, వజ్ర వైడూరాలు, కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు.